ఇంద్ర కీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారని, మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని, ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలియజేశారు. మున్ముందు మరింత జాగ్రత్తలతో భక్తులకు దర్శనం జరిపిస్తామంటున్న ఆలయ ఈవో రామారావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. దుర్గాదేవి 5వ రోజున శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే శని ఆదివారాలు సెలవు రోజులు కావటం, దసరా సెలవు కూడా రావడంతో ఇంద్రకీలాద్రికి శని ఆదివారాలు భక్తులైతే పోటెత్తారు. అయితే ఈరోజు కూడా భక్తుల సంఖ్య కొంత సాధారణంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి పెరుగుతుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక ముందు ముందు రాబోయే అవతారాలన్నీ కూడా కీలకమైనటువంటి అవతారాలు, కీలకమైనటువంటి నక్షత్రాలు అమ్మవారు దర్శనమిస్తారు, కనుక భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే అధికారులు భావనకు తగ్గట్టుగానే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తానని కూడా అంటారు. అయితే ప్రస్తుతం మన దగ్గర శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి దసరాకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఆల్రెడీ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సగం పూర్తయినట్టే, ఇలా 5వ రోజు చండీదేవిగా అవతారం ఇస్తారు, ఎలా ఉన్నారు భక్తులు? శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి పైన దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో దసరా మహోత్సవాలు ఎప్పుడూ ఘనంగాను వైభవంగాను జరుగుతాయి, సాంప్రదాయం ఉంది. భక్తులు విశేషంగా అమ్మవారిని చూసి తరించాలా అని ఆశిస్తారు. స్థానికులు మొదలుకొని దూర ప్రదేశాల నుంచి అందరూ అమ్మవారిని దర్శనానికై వేచి ఉంటారు. మరి అలా అలంకార మూర్తిని చూసి ఆనందిస్తారు. వాళ్ళ కోరికలు మరి అమ్మవారికి చెప్పుకొని తీర్చుకోవడం వాళ్ళ సాంప్రదాయం. ఇది అందువల్ల అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోను, రెవెన్యూ శాఖ ఆధ్వర్యము మరియు పోలీసు విఎంసీ ఇలా అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాన్య మంత్రివర్యులైన ఆనంద రామనారాయణ రెడ్డి గారి యొక్క గైడెన్స్ అండ్ సూపరింటెండెన్స్ వీళ్ళందరూ చేయడం వల్ల ఒక పద్ధతిగా వెళ్తున్నాము. మరి అనునిత్యము సమీక్షించుకుంటూ కోఆర్డినేషన్ కమిటీలు ఏమైనా ఇష్యూస్ వచ్చాయా అని చెప్పి సమీక్షించుకుంటూ మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే ఇప్పటి నుంచి కూడా అంటే రేపు మహాలక్ష్మి అవ్వచ్చు, తర్వాత మహా సరస్వతి, మహా ఈ అలంకారాలను కూడా కీలకమైనటువంటి అమ్మవారి జన్మతార మూలా నక్షత్రం మహాసరస్వతి రోజు భక్తులు రెట్టింపు వస్తారు. ఆ రోజుకి సంబంధించి మీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగిందా, ఎట్లాంటి ఏర్పాట్లు? ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున రెండు విశేషాలు, అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం ఒకటి, మాన్య ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ రోజు, అదొక ఘట్టం, ముఖ్యమైనటువంటి ఘట్టం. ప్రజలందరి తరఫున, ప్రభుత్వం తరఫున, తర్వాత ఆయన స్వయంగా అమ్మవారికి, ఆ కుటుంబమే స్వయంగా అమ్మవారి భక్తులు కావడం మూలాన అదొక విశేషత, అదొక సంబరము, అదొక బాధ్యత. మరి అన్నింటినీ నిర్వహిస్తూ ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రివర్యులు దీని మీద నిర్దిష్టమైనటువంటి సూచనలు చేసి ఉన్నారు. ఇంకా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఆ రోజు అటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇటు ఈ సాంప్రదాయకపరమైనటువంటి కార్యక్రమాలు ఏమవుతున్నాయి వీటిని చేస్తూ ఆ రోజు ముగించేదానికి మేము సిద్ధమైనాము. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు, తర్వాత విఎంసీ అందరితోటి మాట్లాడుతూ ఆ ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలన్నది కూడా మేము ప్లానింగ్లో ఉన్నాము, చేసుకుంటున్నాము. అదే ఇప్పటి వరకు భక్తులకు సంబంధించి ప్రసాదాలు విక్రయాలు అంటే వారికి సరిపడ ఇస్తున్నారా, ఏమైనా దానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారా, ఈ సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేశారు? లడ్డు ప్రసాదాన్ని విశేషంగా అడుగుతారు భక్తులు. మరి ప్రసాదాలు మాకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి లడ్డు ప్రసాదం. లడ్డు ప్రసాదం ఇప్పటికే 4,10,000 లడ్డు తీసుకున్నారు. రోజు ఆ వచ్చిన సంఖ్యను బట్టి ప్రపోర్షనేట్గా పెరుగుతూ ఉంటుంది. నిన్న ఒక్క రోజునే అది కొంచెం అత్యధికంగా వెళ్ళింది. దాదాపు 174,000 నిన్న ఒక్క రోజునే లడ్డు తీసుకోవడం జరిగింది. మరి ఇలా రేపటికి అంచనా వేసుకొని తయారు చేసుకొని ఇస్తున్నాము. ఉచిత ప్రసాదం అన్నటువంటి అన్న ప్రసాదము లేదా మామూలు ప్రసాదం కావచ్చు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. 10 గంటల తర్వాత అన్నప్రసాదం. అన్నప్రసాదం 4 గంటల వరకు జరిగిన తర్వాత మరలా మామూలు ప్రసాదాన్ని ఇస్తాము. ఇలాగా అన్నప్రసాదం అనేటువంటిది కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. వేలాది మంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. అంటే ఇక్కడ లడ్డు కూడా చాలా ప్రాధాన్యత ఉంది, పులిహోర కూడా ప్రాధాన్యత ఉంది. సరే, ఇటీవల కాలంలో ప్రసాదం కొంత వివాదాలు అయినాయి. ఇక్కడ కూడా అట్లాంటిది ఏదో చిన్న వార్తలు వచ్చినాయి, ఏదో కొంత క్వాలిటీ కాల్ రాలేదు, వాటిని మీరు తిరిగి పంపారని వాస్తవమైన వాటి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు, అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇప్పటికీ అన్నప్రసాదం తీసుకున్నాడు 71,000 మంది అన్నప్రసాదం తీసుకున్నారు. లడ్డు ప్రసాదాలు కూడా మనం చెప్పినట్టుగా 4,10,000 లడ్డు ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. లడ్డు ఇక్కడ ఎప్పుడు వివాదం కాలేదు. ఇక్కడ మంచి క్వాలిటీ ఉపయోగించడము దేవాదాయ శాఖ ఒక మంచి దిట్టాన్ని మనకిచ్చింది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలని వాటినే వేస్తూ చేయడం జరుగుతుంది. ఇక తిప్పి పంపడం అనేటువంటిది మనకు ప్రాథమిక స్థాయిలోనే ఒక చెక్ క్వాలిటీ చెక్ పెట్టుకున్నాం. ఏ వ్యవస్థ అయినా ఒక క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆ క్వాలిటీ చెక్ చేసినప్పుడు బాగున్నవి అలవ్ చేస్తాము, లేనివి లేదు. ఇది ఎక్కడైనా సశాస్త్రీయమైనటువంటి ఘట్టం ఇది. ఫైనల్గా తెప్పోత్సవానికి సంబంధించి అట్లాంటి తెప్పోత్సవము విజయదశమి రోజున తెప్పోత్సవం ఉంటుంది, ఘనంగా ఉంటుంది. ఆ తెప్పోత్సవానికి సిద్ధమైన పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాము. రూట్ మ్యాప్ ఒకటి తీసుకోవాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి. పోర్టు అధికారులు మనకు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు. ఇది మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ భవిష్యత్తులో భక్తులకు సంబంధించిన అధికారులు తీసుకున్న చర్యలు కానీ, అయితే ముఖ్యంగా కూడా ఏదైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తిరిగి పంపించారని జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, క్వాలిటీ చెక్లో భాగంగా మాకు క్వాలిటీ కనిపించకపోవడం వల్ల ముందుగానే మేము ప్రాథమికంగా వాటిని వెనక్కి తిరిగి పంపించాం. ఎక్కడా కూడా ఎటువంటి విషయంలో రాజీ పడకుండా చేస్తున్నాం, ఖచ్చితంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సమీక్షించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి యువ రామారావు గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, విజయవాడ.